is power, power, wonder-working power. Air is power. ప్రభు నందు ప్రియులైన దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు బలమైన నామములో ప్రత్యేక వందనాలు, శుభములు, దీవెనలు. ప్రియ దేవుని బిడ్డలారా, మరొకసారి ఈ విధంగా కలుసుకోవడానికి కృపనిచ్చిన దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. మీరందరూ బాగున్నారు కదా? మీ కొరకు ప్రతిదినం మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాలలో యేసు యొక్క పునరుద్ధాన సందేశాన్ని వింటూ దేవుని ప్రజలు మరొకసారి బలం తెచ్చుకోవడానికి ఇవ్వబడిన ఒక శ్రేష్టమైన అవకాశం, భాగ్యము మనం ఈ దినాల్లో ప్రభుని గూర్చి, ఆయన సిలువను గూర్చి, ఆయన పునరుద్ధాన శక్తిని గూర్చి వినగలుగుతూ ఉన్నాము. ఈరోజు మార్కు సువార్త 16:2-3-4 వచనాలు మనము ధ్యానం చేయబోతూ ఉన్నాము. మార్కు సువార్త 16:2-5 చూడండి, నేను చదువుతాను. వారు ఆదివారమున పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొరలించునని ఒకరితో ఒకరు చెప్పుకొని చుండరి. మిగిలింది మధ్యలో ధ్యానం చేద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినప్పుడు ఆదివారం తెల్లవారునే సూర్యోదయమైనప్పుడు పెందలకడే లేచి కొంతమంది స్త్రీలు యేసు యొక్క దేహానికి పూయాలని కొన్ని సుగంధ ద్రవ్యాలను సమకూర్చుకొని వాటిని తీసుకొని సమాధి దగ్గరికి వెళ్తున్నారు. సమాధి దగ్గరికి వెళ్తూ వాళ్ళు అనుకుంటున్నారు, యేసు యొక్క దేహాన్ని సమాధిలో పెట్టి దానికి అడ్డుగా ఒక పెద్ద రాయిని పొరలించారు, దానికి సీల్ వేశారు. ఆ రాయిని ఎవరు పొరలిస్తారు? మన కొరకు ఆ రాయిని ఎవరు తీసివేస్తారు? అమ్మో, ఆ రాయి చాలా పెద్దది, దాన్ని ఎవరు తొలగిస్తారు? ఆ రాయి తొలగించబడకపోతే యేసుని మనం చూడలేం, యేసుని మనం కలుసుకోలేం, ఆయన దేహానికి ఈ సుగంధ ద్రవ్యాలు పూయలేం, ఆయన పునరుద్ధానము చెందిన స్థితిని మనము దర్శించలేం అని ఒక ఆందోళనతో కొద్దిమంది స్త్రీలు అక్కడ తమలో తాము మాట్లాడుకుంటున్న విషయం ఇక్కడ రాయబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, పునరుద్ధానుడైన యేసుని చూడకుండా, యేసుని కలుసుకోకుండా, యేసుని ముఖాముఖి దర్శించకుండా ఈ దినం అనేక మంది క్రైస్తవ జీవితాలలో ఎన్నో ఆటంకాలు, అభ్యంతరాలు, తప్పుడు బోధలనే రాళ్ళు అడ్డుగా ఉన్నాయి. ఏం చెయ్యాలో తెలియని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఏది నిజమో, ఏది అసత్యం తెలియని క్రైస్తవ జీవితాలు కొన్ని. ఇంకొంతమంది పునరుద్ధానుడైన యేసుని, ఆయన శక్తిని, ఆయన బలాన్ని, ఆయన ప్రభావాన్ని దర్శించాలని ఆశ, ధ్యాస, తృష్ణతో కనిపెడుతున్నారు సంవత్సరాలుగా. కానీ ఆ పునరుద్ధాన బలాన్ని, ఆ శక్తిని, పునరుద్ధానము చెందిన అంటే మరణాన్ని, మరణపు ముళ్ళును విరచివేసి మరణ బలము కలిగిన సాతానుగాణ్ణి సిలువలో త్రొక్కివేసి, ప్రియ దేవుని బిడ్డలారా, ఒక గొప్ప జయముతో సజీవంగా లేచిన యేసు. బైబిల్లో రాయబడింది, సమాధి ఆయన్ని బంధించి ఉంచుట అసాధ్యం, మరణము ఆయన్ని బంధించి ఉంచుట అసాధ్యం. అందుకే బైబిల్లో రాయబడింది, మరణమా నీ ముళ్ళెక్కడా, పాతాళమా నీ బలమెక్కడా అని. ఎందుకంటే పాతాల బలాన్ని నిర్మూలపరిచి, మరణపు ముళ్ళును విడిచివేసి సమాధి యొక్క ద్వారాలను తెరచి
సజీవుడై యేసు పునరుద్ధాన శక్తితో బయటికి వచ్చాడు. ఆ పునరుద్ధాన బలాన్ని, ఆ పునరుద్ధాన శక్తిని చూడాలని అపోస్తలులు ఆశపడ్డారు. అపోస్తలైన పౌలు ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో రాశాడు, పునరుద్ధాన బలాన్ని చూడాలి అని, అనుభవించాలి అని. ప్రియ దేవుని బిడ్డలారా, పునరుద్ధానుడైన యేసు యొక్క బలాన్ని, పరాక్రమ కార్యాలను మనము ఈ దినాల్లో చూడాలి, అనుభవించాలి అంటే మన జీవితంలో ఉన్న ఆటంకం అనే రాళ్ళు తొలగిపోవాలి. కొంతమందిని పాపం అనే రాయి యేసును చూడకుండా అడ్డుగా ఉంది. ఇంకొంతమంది శాపం అనే రాయి ఆటంకపరుస్తూ ఉంది. ఇంకొంతమంది వ్యాధి, రోగం అనే రాయి, ఇంకొంతమంది దీర్ఘకాలిక సమస్యలు, వేదనలు, ఆర్థిక ఇరుకులు, ఇబ్బందులు, అప్పులు, దుఃఖం, వేదన, అవమానం, కృంగుదల అనే రాయి, నిరుత్సాహం అనే రాయి, భయము, బలహీనత, బద్ధకం అనే రాయి ఆటంకంగా నిలబడిపోయింది. భూమి మీద జరిగిన గొప్ప అద్భుతమే ఈ పునరుద్ధానం. యేసు సిలువలో మరణించి తిరిగి తాను చెప్పినట్టు 3వ దినాన సజీవంగా లేచి ఆరోహణమైన ఆ శుభ సందర్భముగా ఇక్కడ లిఖించబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ స్త్రీలు యేసును చూడాలని ఆశ ఉంది, అపేక్ష ఉంది, ఆయన్ని దర్శించడానికి సిద్ధపాటు ఉంది, పెందలకడే లేచి వెళ్తున్నారు. కానీ వాళ్ళ హృదయంలో ఒక భయం, ఆ రాయి చాలా పెద్దది, ఎవరు తొలగిస్తారు, ఎవరు తొలగిస్తారు, ఆ రాయి తొలగకపోతే పునరుద్ధానుడైన యేసును చూడలేము, యేసును కలుసుకోలేము అనే ఒక వేదన వాళ్ళలో కనబడుతూ ఉంది. ప్రియదేవుని బిడ్డలారా, పునరుద్ధానుడైన యేసును చూడకుండా నీ జీవితంలో ఏ రాయి అడ్డుగా పొరలించబడిందో దాన్ని తొలగించి, దాని నుంచి పూర్తి విడుదలనిచ్చి, యేసుని ముఖాముఖి కలుసుకొని దర్శించే ఆ శ్రేష్టమైన అనుభవములోనికి మనలను నడిపించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయం ఇది. యేసును చూడకుండా, యేసును కలుసుకోకుండా, యేసును దర్శించకుండా, వ్యక్తిగతంగా యేసుతో సరైన సహవాసం చెయ్యకుండా నీ జీవితంలో అడ్డుగా, ఆటంకముగా ఉన్న ప్రతి రాయిని తొలగించి యేసు యొక్క ముఖదర్శనాన్ని నీకు అనుగ్రహించి ఆయన శక్తిని అనుభవించడానికి నిన్ను సిద్ధపరిచేదే దేవుని పునరుద్ధాన శక్తి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆ పునరుద్ధాన శక్తి ఈ స్త్రీలు వేదన పడి సమాధి దగ్గరికి వస్తూ ఉండగానే ఏం జరిగింది అంటే, వారు మాట్లాడుకోవడానికి ముందుగానే, వారికి భయం కలగడానికి ముందుగానే ఒక అద్భుతం జరిగింది. ఆ అద్భుతం ఏది అంటే, యేసుని సజీవంగా తిరిగి లేపిన దేవుని పునరుద్ధాన శక్తి ఆ సమాధికి అడ్డుగా ఉన్న రాయిని పొర్లించి వారికి రూట్ క్లియర్ చేసేసింది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడింది, వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న పోరాటాలు, శ్రమలు, కష్టాలు మనకి ఎప్పుడు పెద్దవిగానే కనబడతాయి. మనకి విరోధముగా ఉన్న సాతానుడు, వాడి క్రియలు ఎప్పుడు పెద్దవిగానే అనిపిస్తాయి. ఈ భూమి మీద ఏదైతే నీకు పెద్దదిగా అనిపించి భయము కలగజేస్తూ ఉందో, నీ జీవితంలో నువ్వు దీవించబడకుండా, స్వస్థత పొందకుండా, ఆశీర్వాదాన్ని అనుభవించకుండా, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడకుండా, దేవుని కృపా వరాలు, ఆత్మ ఫలమును పొందుకోకుండా, ఆత్మీయంగా ఎదగకుండా, జయ జీవితం జీవించకుండా, అపవాది వాడి తంత్రాలను ఎరిగి ఎదిరించుటకు మీరు శక్తిమంతులు కాకుండా అడ్డుగా ఉన్న ప్రతి రాయిని
ప్రతి ఆటంకాన్ని, ప్రతి అభ్యంతరాన్ని నీ జీవితంలో నుంచి, నీ కుటుంబంలో నుంచి, నీ శరీరములో నుంచి తొలగించి నీకు గొప్ప విడుదలను, విజయాన్ని అనుగ్రహించుటకు యేసు నీ కొరకు, నా కొరకు పునరుద్ధానుడై సజీవంగా లేచాడు. ఆ పునరుద్ధాన శక్తి నీ జీవితంలో ఉన్న ప్రతి ఆటంకాన్ని తొలగించి నువ్వు దీవించబడ్డానికి రూట్ క్లియర్ చేస్తుంది. ఆ పునరుద్ధాన శక్తిని అనుభవించడానికి పునరుద్ధానుడైన యేసును, యేసు యొక్క శక్తిని, బలాన్ని, పరాక్రమతత్వాన్ని చూడడానికి నీ ఎదుట రూట్ క్లియర్ చేస్తుంది. భూమి మీద జరిగిన అద్భుతాలు ఒకటి, కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనడం, రెండు, మానవాళి రక్షణ కొరకు, మానవాళి పాపానికి వచ్చిన శిక్షను కల్వారి సిలువలో భరించి, ఆ శిక్షను తానే వహించి, గాయాలు పొంది, రక్తాన్ని చిందించి, ప్రాణాన్ని వెలగా చెల్లించి, తిరిగి తాను చెప్పినట్టే పునరుద్ధానుడై సజీవంగా యేసు లేచాడు. రెండు గొప్ప అద్భుతాలు. ఆ అద్భుతాలు చేస్తున్న దేవుణ్ణి, ఆ సజీవుణ్ణి, ఆ విమోచకుణ్ణి, ఆ శక్తిమంతుణ్ణి మనము సేవిస్తున్నామన్న విషయాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. మనము సేవిస్తున్న దేవుడు శక్తిహీనుడు కాదు. ఆయన రాయో రప్పో చెట్టో పుట్ట కాదు, జీవము కలిగినవాడు, జీవింపచేసేవాడు. ఆటంకాలను, అభ్యంతరాలను తొలగించి మన జీవితములో మనము ఇప్పటి వరకు అనుభవించలేని దీవెనలను, అద్భుతాలను, ఆశీర్వాదాలను, ఆశ్చర్య కార్యాలను, శక్తివంతమైన ఆయన క్రియలను, దైవిక స్వస్థతను, పరిశుద్ధాత్మ నింపుదలను, సత్యాన్ని గ్రహించే అనుభవాన్ని, ఎడతెగక గంటలు గంటలు ప్రార్థించే అనుభవాన్ని కలిగి కొనసాగుటకు, జయ జీవితం జీవించుటకు, అపవాది వాడి క్రియలను ఎదిరించి నిర్మూలపరిచే శక్తిని మనం అనుభవించుటకు, అడ్డుగా ఆటంకంగా ఉన్న ప్రతి పరిస్థితిని, ప్రతి వేదనను, ప్రతి బలహీనతను, ప్రతి పోరాటాన్ని, ప్రతి అసమాధానాన్ని, ప్రతి దుఃఖాన్ని, ప్రతి విధమైన భయాల్ని, ఆందోళనను, కలవరాలను తొలగించి నీ జీవితానికి ఒక విడుదలను, విజయాన్ని ఇచ్చి, ఆ పునరుద్ధాన బలాన్ని నీకు రుచి చూపించి, ఇంతవరకు నువ్వు కృంగిపోవడానికి కారణమైన ప్రతి రాయిని ఆయన తొలగించి నీకు తన ప్రత్యక్షతను కలగజేసి, ఆ పునరుద్ధాన శక్తిని నీకు రుజువు చూపించి, పునరుద్ధానుడైన యేసుని ప్రకటించడానికి ఆయన నీకు ఇచ్చిన గొప్ప సమయం ఇది. ప్రియ దేవుని బిడ్డలారా, ఏమాత్రం కృంగిపోవద్దు, ఏమాత్రం కలవరపడద్దు. నీ ప్రతి సమస్యకు పరిష్కారం దేవుని పునరుద్ధాన శక్తి చూపించగలదు. నీ ప్రతి వేదనను తొలగించి నీకు నెమ్మదిని ఇచ్చేది దేవుని పునరుద్ధాన శక్తి. ఆ పునరుద్ధాన శక్తి మరణ వేదనలను తొలగించింది. ఆ పునరుద్ధాన శక్తి పాపపు ముళ్ళును విరగొట్టింది. ఆ పునరుద్ధాన శక్తి యేసుని బంధించి ఉంచుట అసాధ్యమని రుజువు చేసింది. ఆ పునరుద్ధాన శక్తి యేసును కలుసుకోవాలని ఆశతో, ఆరాటంతో వెళ్తున్న ఆ స్త్రీల ఎదుట అడ్డుగా ఉన్న ఆ రాయిని పొర్లించి, యేసు పునరుద్ధానుడయ్యాడు, సజీవంగా తిరిగి లేచాడు అన్న సువర్తమానాన్ని లోకానికి చాటడానికి ఆ స్త్రీలకు బలాన్నిచ్చింది, ప్రోత్సాహాన్నిచ్చింది. ఆ స్త్రీలు గ్రేట్ అపోస్తలులకే యేసు పునరుద్ధాన సువార్తను ప్రకటించడానికి వాళ్ళని ఆయత్తపరిచింది. బలహీన ఘటనమని, నిర్లక్ష్యం చేయబడుతున్నావేమో,
నేను బలహీన ఘటాన్ని ఎందుకు పనికిరాను అని ఆందోళనలో కుమిలిపోతూ ఉన్నావేమో. ఆ బలహీనతలో బలాన్ని ఇచ్చి నువ్వు కృంగిపోతున్న అనుభవంలో నుంచి నిన్ను లేవనెత్తి నిన్ను అన్ని విధాలుగా ప్రోత్సహించి నీ జీవితంలో ఉన్నతమైన ఆత్మీయ అనుభవాల గుండా వెళ్లకుండా ఉన్న ఆటంకాలన్నీ తొలగించి నిన్ను స్థిరపరిచి బలపరిచి సంతోషపెట్టేది దేవుని పునరుద్ధాన శక్తి. ఆ పునరుద్ధాన శక్తిని నీవు అనుభవించి నీ ఇంటి వారికి పంచిపెట్టి అనేకులకు సాక్షిగా నువ్వు నిలబడాలి. పునరుద్ధాన పండుగను జరుపుకున్నాం. సంవత్సరానికి ఒక్కసారి కాదు ఆ పునరుద్ధాన దినాన్ని జ్ఞాపకం చేసుకోవడం. ప్రతి దినము ఆయన పునరుద్ధాన బలాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన జీవితంలో ఉన్న ఆటంకాలు అభ్యంతరాలు అనే రాళ్ళు తొలగిపోతాయి. ఎంత పెద్ద సమస్య అయినా, ఎంత పెద్ద పోరాటమైనా, ఎంత పెద్ద వ్యాధి అయినా, ఎంత పెద్ద కష్టమైనా అది మనిషికి పెద్దదిగా కష్టంగా అనిపిస్తుంది, కానీ దేవుని పునరుద్ధాన శక్తి ఎదుట ఎంత పెద్ద రాయి అయినా, ఎంత పెద్ద సమస్య అయినా తలవంచాల్సిందే, తొలగిపోవలసిందే. దేవుని ప్రజలకు ఆటంకం కలగ చెయ్యకుండా అది తలవంచి తప్పుకోవలసిందే. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు జయించాడు మరణాన్ని, యేసు జయించాడు సాతానుని, యేసు జయించాడు శోధనను, యేసు జయించాడు లోకాన్ని, దానిలో ఉన్న ఆశలను. ఆయన అన్నాడు, నేను జయించాను, మీరు కూడా జయిస్తారు. వాట్ ఎ గ్రేట్ గాడ్ వి సర్వ్. ఎంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. ఆయన జయించాడు, ఆయన జయశీలి. క్రీస్తులో మనం కూడా జయిస్తాం. మనము కూడా జీవించి ప్రభుకు సాక్షులంగా ఉంటాం. ఆయన పునరుద్ధాన వరుసలో లేచాడు. మనకు ఒక నిరీక్షణ, మనకి పునరుద్ధానం ఉంది అనే ఒక సత్యం. దీని ద్వారా మనం అర్థం చేసుకోవాలి. యేసు సమాధుల్లో లేడు, యేసు మృతుల మధ్యలో లేడు, సమాధుల్లోకి వెళ్ళి వెతకాల్సిన అవసరం లేదు. ఆ వర్తమానం ఆ కింద 6వ వచనంలో రాయబడింది. అందుకతడు, కలవరపడుకుడి, సిలువ వేయబడిన నజరేయుడైన యేసును మీరు వెతుకుచున్నారు, ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇక్కడ లేడు, ఆయన సమాధిలో లేడు. ఆచారబద్ధంగా సమాధులకు వెళ్ళి అక్కడ ఏదో ఏదో చేసి నిన్ను నువ్వు తృప్తిపరచుకోవడం కాదు. ఆయన లేడు అక్కడ, ఆయన లేచాడు, ఆయన సజీవంగా ఉన్నాడు. పునరుద్ధాన బలాన్ని సంఘానికి, క్రైస్తవ జీవితానికి, లోకానికి ఆయన కనపరిచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు సజీవముగా లేచాడు. ఆ పునరుద్ధానుడైన యేసుకు నీ జీవితంలో, నా జీవితంలో అసాధ్యమైన కార్యమేమీ లేదు. ప్రతి పరిస్థితిని ఆయన మార్చగలడు. ప్రతి సమస్యను ఆయన సాల్వ్ చేయగలడు, పరిష్కరించగలడు. నీ జీవితంలో ఉన్న ఆటంకాలన్నీ తొలగించి నీ ఎదుట మార్గాన్ని సరళం చేయగలడు. నమ్ము, విశ్వసించు. ఆయన పునరుద్ధాన శక్తి నిన్ను, నీ కుటుంబాన్ని, ఆశీర్వాదాన్ని అనుభవించే స్థితికి నడిపించి నువ్వు దీవించబడకుండా ఎంతకాలమున్నా ఆటంకం అనే రాయిని పొరలించి ఆశీర్వాదంలోనికి నిన్ను, నీ ఇంటి వారిని నడిపించి ప్రభు యొక్క పునరుద్ధాన శక్తికి సాక్షులుగా నిన్ను, నీ ఇంటి వారిని ఆయన నిలవబెట్టబోతూ ఉన్నాడు. కలవరపడద్దు. ఎందుకు అంటే నీవు నేను సేవిస్తున్న దేవుడు సమాధిలో లేడు. సమాధిని
గెలచి, మరణాన్ని గెలచి, సాతాన్ని గెలచి ఆయన సజీవంగా లేచాడు. మనం సేవిస్తున్న దేవుడు సజీవుడు, జీవము కలిగినవాడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన శక్తిలో, ఆయన పునరుద్ధాన బలంలో మార్పు లేదు. ఆ పునరుద్ధాన బలాన్ని మనలోనికి తీసుకొని వచ్చి మనల్ని బలపరిచేవాడే పరిశుద్ధాత్మ దేవుడు. రోమపత్రిక 8:11 మనం ఆ విషయాన్ని చూడగలం. దేవుని పునరుద్ధాన శక్తిని మనకు రుచి చూపించేవాడు పరిశుద్ధాత్ముడు. ఆ పరిశుద్ధాత్మ చేత నింపబడు. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ఆయన అభిషేకం ఉంది, ఆయన వరాలు ఉన్నాయి, ఆయన ఫలము ఉంది, ఆయన క్రియలు జరుగుతున్నాయి. పరిశుద్ధ గ్రంథాన్ని బాగా చదవండి, ధ్యానించండి. ఆ పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి బలం పొందుకొని ప్రభు రాక కొరకు మనము సిద్ధపడవలసిన వారముగా ఉన్నాము. ఆయన త్వరలో రాబోతూ ఉన్నాడు. ఎందుకు అంటే పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత ఆయన అపోస్తులందరికీ కనబడి 40 దినాలు వాళ్ళతో సంచరించి తిరిగి ఆయన ఆరోహణుడయ్యాడు అని రాస్తూ అపోస్తుల కార్యాలు 11:11 ఆయన ఏ రీతిగా పరలోకానికి వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వస్తాడు అని అక్కడ రాయబడింది. సిలువను ధ్యానం చేశారు, పునరుద్ధానాన్ని ధ్యానం చేశారు, ఆ పండుగలో ఆనందముగా జరుపుకున్నారు. ఓకే, సంతోషం. అయితే ఈ సమయంలో మరలా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏది అంటే, ఆయన ఏ రీతిగా ఆరోహణుడై వెళ్ళాడో ఆ రీతిగా త్వరలో రాబోతూ ఉన్నాడు. ఆయన రాకడ సమీపముగా ఉంది. ఆయన వస్తే మధ్యాకాశంలో ఆయన్ని ఎదుర్కోవడానికి నీకు ఒక సిద్ధపాటు ఉందా? ముఖాముఖి ఆయన కలుసుకోవడానికి ఆయత్తపరచబడుతున్నావా? ప్రియ దేవుని బిడ్డలారా, యేసు త్వరగా రాబోతున్నాడు. మనల్ని సిద్ధపరిచేవాడు పరిశుద్ధాత్ముడు. ఆయనతో నింపబడండి. ఆయన మిమ్మల్ని నడిపించున్నట్లు ఆయనతో సహవాసం చేయండి. యేసు పునరుద్ధాన శక్తి నీ ప్రతి సమస్యకు పరిష్కారాన్ని ఇచ్చి, నీ ఆటంకాలు తొలగించి, నీ జీవితంలో మార్గాలు సరళం చేసి నిన్ను దీవెల్లోనికి నడపబోతుంది. దేవుడు తన వాక్యాన్ని మన వినికిల్లో దీవించి ఫలింపచేయునుగాక. ప్రార్థన చేద్దాం. అందరూ తల వంచి ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆశీర్వదించబడ్డ ఈ మంచి వర్తమానాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ, ఈ వర్తమానం వింటున్న ప్రజల్లో ఉన్న నిరాశ నిస్పృహ తొలగించి, కృంగుదల నుంచి విడిపించి, నీ పునరుద్ధాన శక్తి వారి ఎదుట మార్గాలు తెరవగలదని, వారి జీవితంలో అద్భుతాలు చేయగలదని, ఆటంకాలు అభ్యంతరాలు తొలగించి వారిని సక్సెస్లోనికి నడిపించగలదని, వారు ఎదురు చూస్తున్న కార్యాలు సఫలం చేయగలదని, వారి జీవితంలో ఉన్న అపజయాన్ని జయానికి మలచగలదని, శత్రువైన సాతాను క్రియలు వాడి ద్వారా కలుగుతున్న ఆటంకాలను తొలగించగలదని మీరు మాట్లాడారు. ఆ మాట నమ్మి ఎంతమంది ఏకీభవిస్తున్నారో వారి ఎదుట మార్గాలు తెరవబడునుగాక. నీ పునరుద్ధాన శక్తి వారి జీవితంలో ఉన్న ఆటంకాలు అభ్యంతరాలను తొలగించి వారి ఎదుట మార్గాలు తెరచి ఉంచునుగాక. మీరందరూ దీవించబడాలి, మీరందరూ ఆశీర్వదించబడాలి, మీరందరూ అద్భుతాలను అనుభవించాలి, మీరు కుటుంబాలు రక్షించబడాలి, మీరందరూ నీ పునరుద్ధాన శక్తిని రుచి చూడాలి, ఆ పునరుద్ధాన బలానికి సాక్షులుగా నిలబడాలి. మీరు అలా చేయబోతున్నందుకు స్తోత్రాలు.
దీర్ఘకాలిక రోగులను స్వస్థపరచండి, బలహీనలను బలపరచండి, కృంగిన వారిని లేవనెత్తండి, పడిన వారిని ఉద్ధరించండి, తొట్టిలిన వారిని దృఢపరచి స్థిరపరచి విశ్వాసములో బలపరచండి. టీవీ ఎదురకుండా కూర్చున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఈ కార్యక్రమాన్ని శ్రద్ధగా వీక్షిస్తున్న అందరి జీవితాల్లో అద్భుతాలు చేయండి. వారి ప్రతి పరిస్థితిని మార్చి, వారి వేదనలను తొలగించి, వారు తలెత్తుకొని నిన్ను మహిమపరుస్తూ నీ కొరకు సాక్షులుగా జీవించున్నట్లు వీరందరి జీవితాల్లో ఆశ్చర్యకార్యాలు జరిగించి నీ నామాన్ని మహిమపరచుకోండి. వారి పరిస్థితులను మార్చండి. ఎవరో సహాయం చేస్తారు, ఎవరు మమ్మల్ని ఆదుకుంటారని ఎదురు చూస్తున్న వీరికి నీ పునరుద్ధాన శక్తే వారిని ఆదుకొని అద్భుతం చేస్తుందని రుచి చూపించమని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్న అందరినీ ఆశీర్వదించమని, పవర్ టవర్ పార్ట్నర్స్పై ప్రత్యేక కృప చూపమని, వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని బలపరచమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి నీ కృపకు అప్పగిస్తూ అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ వందనాలు. మీ అందరికీ పునరుద్ధాన శుభములు దీవెనలు కలుగునుగాక. అది విజయవాడ రామవరప్పాడు. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించండి. మీ ప్రేమపూర్వక సహాయ సహకారాలు మాకు అందించండి. ఫోన్ ద్వారా మీ ప్రార్థన అవసరతలు, మీరు పొందిన మేలు మాకు తెలియచేయండి. మరలా వచ్చే వారం ఇదే సమయాన్ని కలుసుకుందాం. దేవుడు తానే మనల్ని దీవించి బలపరచునుగాక. ఆమెన్.